కనకంతిగా నియమించగలరు. వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మన పెద్దలు గంగారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఊరగాంలో బ్రహ్మాండంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సుమారు 5000 పైన మహిళలు బతుకమ్మ పండుగలో బతుకమ్మ యొక్క పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. ఇది ఒక మాట మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలోనే మన పూర్వం ఫస్ట్ ఇంతమంది మహిళలు బతుకమ్మ ఆడడం అనే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. మధ్యలో 15 రోజుల క్రితం నేను కవితమ్మ గారిని అడిగాను, అమ్మ ఒక్కసారి మా ఇంటికి భోజనం రండి కదమ్మా అని చెప్పింది. ఆహా అట్లా నాకు అని చెప్పేసి ఇంటికి భోజనం వచ్చింది, ఇంటికి వచ్చింది. భోజనం చేసిన తర్వాత మన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు, అక్క అక్క ఒక్కసారి కొద్ది మీద బతుకమ్మ ఆడాలక్క మీతోని సంతోషంగా ఉంటుందక్క అని చెప్పేసి వాళ్ళు అంతా ఉంటే ఆహా అట్లనా ఓకే అని చెప్పేసి విధంగా అర్ధ గంట సేపు మన పార్లమెంటు సభ్యురాలు మన ఎంపీ గారు కవితమ్మ గారు బ్రహ్మాండంగా అండ్ బతుకమ్మ ఆడిన సంఘటన ఇప్పుడు నేను జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక మాట నేను ఇప్పుడే మీకు ఒక మాట చెప్తా ఉన్నాను. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇదంతా మనమనాలి, ఇక్కడ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీరు డ్యాన్స్ చేస్తుంటే మీతో పాటు నేను కూడా చేరాలంత ఆనందం వస్తుంది నాకు. నాకు అంత ఆనందం ఎందుకంటే మీరు పిల్లలు అది ఏం డ్యాన్స్ అది మొత్తం సూపర్. హలో హలో మేడం సూపర్ ఏమాను సూపర్ అంటే ఇంత సంతోషాన్ని పంచుకుంటున్న ఒక గ్రామం బతుకమ్మ పండుగ కేవలం మన పూర్వం గ్రామంలో పడిన మనం ఆనందంగా జరుపుకుంటా ఉన్నామని ఒక విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు మరి పోయిన సంవత్సరం ఒక మాట చెప్పాను నేను, మరి ఇక్కడ బోర్గం లోపల ఒక 5 బతుకమ్మలు ఉన్న బతుకమ్మలు అన్నీ కలిపి దాంట్లో ఎవరైతే మంచిగా చేస్తారో ఆ 5 బతుకమ్మలు వారికి నేను చీరలు పంపిణీ చేస్తాను అని ఒక మాట మీకు అందరికీ చెప్పడం జరిగింది. దాని గురించి పొద్దున్న లేచి నుంచి ఆయన చిట్టిసారెడ్డి ఒక దిక్కు, సర్పంచ్ ఒక దిక్కు, శ్రీనివాసరెడ్డి ఒక దిక్కు, ఆ శేఖర్ రెడ్డి ఒక దిక్కు, ఏమైనా చేస్తున్నావు లేదా సీరియలు భూమిపతి చెప్పినావు కదనే ఓరని మన గుర్తురదయ బాబు నేను తీసుకొస్తున్నాయి బాబు నా ఊరు నా ఊరు నా ఊర్లో నా సోదరి మనులకు నా మనమరాళ్లకు హాయిగా సంతోషంగా ఉండే విధంగా సంతోషపడే విధంగా నాగంతు ఉడత భక్తిగా నేను ఏదైనా చేస్తానని ఒక మాట చెప్పడం జరిగిందని ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో మా నా కూతురు మన లతమ్మ రాత్రి ఫోన్ చేసి ఒక మంచి చీరలు ఒక 5 చీరలు అమ్మ నువ్వు సెలక్షన్ చెయ్యు, మంచి చీరలు మనం అక్కడ ఇద్దాము, ఎవరైతే బతుకమ్మలు మంచిగా ఆడతారో అండ్ తయారు చేస్తారో వారికి ఇద్దామని చెప్పేసి కొన్ని సంవత్సరం ఏమైంది పోయిపోయిందంటే మా ఇంట్లో బతుకమ్మ సెలక్షన్ చేశారు ఇది బాగుందా అని చెప్పేసి అదేవిధంగా అండ్ విక్రమ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సెలక్షన్ చేశారు. కొంతమంది అన్నారు కావాలని చెప్పేసి నేను గంగారెడ్డి ఏదో వాళ్ళింట్లో చేస్తున్నాను చెప్పేసి ఇది ఎక్కడ కోసినాయా బాబు అంటే మాట ఏంటంటే అదేం లేదు నాకు నా వాళ్ళు మీరందరూ ఎవరైనా ఇది కాకుండా ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు సెలక్షన్ చేస్తారనమాట. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు అందరికీ మరి చీరలు పంపిణీ చేయడం జరిగింది. బతుకమ్మ పండుగ అందరూ బ్రహ్మాండంగా ఆడుకోవాలి, నా తెలంగాణ బిడ్డలు ఆ బిడ్డలందరూ బ్రహ్మాండంగా ఆడుకోవాలి అని చెప్పేసే విధంగా ఆయన ఇవ్వడం జరిగిందని ఒక విషయాన్ని నేను తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కల్లెడ చందన గారు
అందరికీ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన కల్వకుంట్ల కవితక్క గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒకప్పుడు బతుకమ్మ పల్లెలలో అక్కడ ఈరోజు బోర్గంపిలో బతుకమ్మ మహాబతుకమ్మ సద్దుల బతుకమ్మ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వండి. ఏదో ప్రోగ్రాంలు అటెండ్ అవుతున్నాం. మా యూత్ పిఆర్ఓ శ్రీకాంత్ గారు ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేశారు. రమ్మంటే వచ్చాం, కానీ ఇక్కడ చూసినాక అద్భుతమైన వాతావరణం. అసలు ఎక్కడ కూడా బతుకమ్మ అంటే నిజంగా ఈ విధంగా ఉంటుందా అన్నట్టుగా. మొన్న గణేష్లో అప్పుడు వచ్చే మేము పరేషాన్ అయిపోయినాం. అందరూ యూనిఫామ్గా అందరూ ఒకేసారి వెళ్ళడం అంతా చూస్తుంటే అందరు గణేష్ అందరూ వరుసగా వెళ్తుంటే అరే ఇక్కడ కల్చర్ బాగుందండి. కానీ ఈరోజు వచ్చి చూసేసరికి బతుకమ్మలు టోటల్ దాదాపు 5 నుండి 6 వేల మంది, 5 వేల మనుషులే కాదు, 5,600 బతుకమ్మలు ఈజీగా వెళ్తాయి. అందరు చాలా అందంగా సంప్రదాయబద్ధంగా ముస్తాబై అందరూ ఉన్నారు. ఇక్కడ మా పిఆర్ఓ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఈవెంట్స్ స్పాన్సర్షిప్ చేయడము, మా టీఆర్ఎస్ అధ్యక్షులు 5 చీరలను స్పాన్సర్ చేయడము, మా మహిళా అధ్యక్షురాలు అపర్ణ గారు జడ్జిగా వ్యవహరించి ఈరోజు 5 గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు పండుగ రోజు పట్టు చీర ఇంటికి వచ్చేసరికి కవితక్క గారి ఆదేశాల మేరకు అక్కగారు ప్రతి బతుకమ్మ దగ్గర ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ బతుకమ్మలకు 5 పట్టుచీరలు ఇమ్మని చెప్పారు. ఆ ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మాకు గంగారెడ్డి గారు స్పాన్సర్గా దొరకడం, టీఆర్ఎస్ అధ్యక్షులు చాలా సంతోషం. ఈరోజు 5 పట్టుచీరలు అందుకున్నారు, వాళ్ళ మొహంలో సంతోషం చాలా చూడగలిగాం. నిజంగా ఒక అద్భుతమైన పండుగ ఇది. మొన్న మా కాలేజీలో బతుకమ్మ చేసినప్పుడు మా స్టూడెంట్స్ అన్నారు మాకు ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ కంటే కూడా చాలా గొప్పదైన బతుకమ్మ అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చి బోర్గంలో చూసరికి నిజమే అన్ని పండుగలకు కూడా అన్ని పండుగలకు మించి పండుగ బతుకమ్మ అని అనిపిస్తున్నది. ఈరోజు చూసిన యూనిఫామ్గా అందరూ యూనిఫామ్గా సద్దులు యూనిఫామే అండ్ బతుకమ్మలు పేర్కొన్న యూనిఫామే. ఈరోజు గరీబోడికి ఉన్నోడికి ఏదైనా గరీబోడు ఉన్నోడికి మధ్యలో తేడా ఉంటుంది, పండుగలలో కూడా తేడా కనబడుతుంది. దీపాలు కానీ దసరా కానీ డబ్బు లేకుంటే కాస్ట్లీ బట్టలు వేసుకోవడం, డబ్బు లేకుంటే కాస్ట్లీ పటాకులు కొట్టుకోవడం. కానీ ఈరోజు బతుకమ్మలో మాత్రం దెర్ ఈజ్ నో డిఫరెన్స్. మనకు 4 అడుగులు వేస్తే ఫ్రీగా దొరికే గుణక పువ్వు, 4 అడుగులు వేస్తే తంగేడు పువ్వు, చాలా తక్కువ రేటుకు దొరికే బంతి పువ్వులతో బతుకమ్మ పేర్చుకోవచ్చు. అందరు కూడా ఎంత ఉన్నోడైనా ఎంత ఖర్చు పెడదామనుకున్నా పెట్టలేని పరిస్థితి, లేనోలో కూడా ఈజీగా తయారయ్యే బతుకమ్మ యూనిఫామ్ ఉంది. నిజంగా పండుగలలో ప్రపంచంలో ఉన్న అన్ని పండుగలకల్లా గొప్పనైన పండుగ నాకు తెలిసి బతుకమ్మని అనుకుంటాను. దేవుడికి పూజించడానికి పువ్వుల్ని వాడితే ఆ పువ్వుల్నే పూజిస్తూ ఆ పువ్వుల ద్వారా అందరిలో యూనిఫామిటీ లావడ తేవడం మళ్ళీ ఎంత అద్భుతం అంటే, ఈ 9 రోజులకు 9 రోజులు
ఏ రోజుకు ఆ రోజు ప్రసాదం ప్రసాదం డిస్క్రిప్ట్ అయి ఉండడం, ఒకరోజు అటుకులని, ఒకరోజు బెల్లమని, ఒకరోజు అన్నం అని, ఒకరోజు పులిహోర అని, అక్కడ దెర్ ఈజ్ నో చేంజెస్, దెర్ ఈజ్ నో డీవియేషన్స్ అన్నట్టు అందరినీ యూనిటీగా, హిందూ ధర్మం యొక్క గొప్పతనమే అది, అందరినీ ఏకంగా ఉంచడం. అందులో బతుకమ్మ అయితే ఇంకా చాలా అక్క చాలా గ్రేట్ అక్క కవిత అక్క ఏ రోజైతే ఆ రోజు తను ఏ విధంగా అనుకొని తన భుజాల మీదకి బతుకమ్మను ఎత్తుకున్నదో తెలియదు, కానీ తను బతుకమ్మను భుజాల మీద ఎత్తుకున్న రోజు అసలు బతుకమ్మ ఆడదామంటే సిగ్గుపడే రోజులుండే. కానీ ఈ రోజు చూస్తుంటే మాకు సెలక్షన్ చేయాలంటే మా మహిళా అధ్యక్షురాలకి చాలా ప్రాబ్లం అయిపోయింది సెలక్షన్ చేయాలంటే. అసలు ఎంత బ్యూటిఫుల్ బతుకమ్మలు, అన్నింటిలోకి తప్పదు, ఎవరికో ఒకరికి ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అన్ని బతుకమ్మలు బ్యూటిఫుల్గా తయారయ్యడం, ఈరోజు ఒక కాంపిటీషన్ లెవెల్కి బతుకమ్మ వచ్చిందంటే దానికి కారణం కేవలం కవిత అక్కనే, జాగృతి ద్వారానే. ఈరోజు అక్క ఎవరెస్ట్ అంతా ఎదగడం కాదు, బతుకమ్మ కూడా ఎవరెస్ట్ అంతా ఎదిగింది. జై కవిత అక్క, జై జాగృతి, జై బతుకమ్మ. మళ్ళొకసారి గ్రామ పెద్దలందరికీ బోర్గాంపి ఇంత యూనిఫామిటీ మెయింటైన్ చేస్తున్న, ఇంత ఐకమత్యం మెయింటైన్ చేస్తున్న బోర్గాం గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లకు అండ్ ప్రస్తుత సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు అండ్ అదేవిధంగా మా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి గారి సొంత గ్రామం వారికి అందరికీ, గ్రామ పెద్దలకు, బోర్గాంపి గ్రామ పెద్దలకు ఇంత మంచి యూనిఫామిటీ మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. జై జాగృతి, జై. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యం లోపల బోరంపి గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బతుకమ్మను దేవుణ్ణి పూజించే పూలని మన కవితక్క గారు పూలను పూజించే ఒక సంస్కృతిని నేర్పించడం జరిగింది. బతుకమ్మ నాశనమైపోతున్న తరుణం లోపల తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవితక్క గారు మన ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మను విస్తరింపడం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ ఛానల్లో కూడా బీబీసీ ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాం వెల్మలో నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా మన కల్వకుంట్ల కవితక్క గారు అనేక రకాలుగా విజయవంతం చేయడం జరిగింది. మరియు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి మహాబతుకమ్మ సంబరాల్లో మన నిజామాబాద్ జిల్లా నుంచి రికార్డు స్థాయి లోపల 3600 మంది ఇక్కడ నుంచి లాల్ బహదూర్ స్టేడియం లోపల జరిగినటువంటి మహాబతుకమ్మ రికార్డ్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ ది రికార్డులో మన నిజామాబాద్ చిరస్థాయిగా మన బోర్గంపి మన మోపల్ మండలం నుండి మొత్తం 3 బస్సులు వెళ్ళడం జరిగింది. దానికి మన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవితక్క ఆదేశాల మేరకు, మరియు మన జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ గారు దాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని మహిళా కన్వీనర్ గారు అందరినీ మహిళల్ని ఏకం చేసి మన లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి మహాబతుకమ్మను విజయవంతం చేయడం జరిగింది. బోరంపి గ్రామంలో ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణమైనటువంటి బోరంపి సర్పంచ్ కానీ, మరియు గ్రామ పెద్దలు కానీ, ఈగ గంగారెడ్డి గారు కానీ, మరియు గ్రామ కమిటీ కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జాగృతి, జై కవిత, జై తెలంగాణ. బోరంపి గ్రామంలో ఈరోజు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది. దానికి తోడుగా ఇంటింటికి ప్రతి ఒక్క మహిళ బయలుదేరి గ్రామం మరియు హనుమాన్ టెంపుల్ నుండి గ్రామ పంచాయతీ వరకు చేరి గ్రామ పంచాయతీ ముందు ఒక గంట సేపు బతుకమ్మ ఆడిన మహిళలందరికీ ఈ యొక్క బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు అలాగే ఈ యొక్క జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమం కూడా కవితక్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.